ఇక ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అనేది ఇంతకు ముందు జరిగిన సత్యం, అది కూడా గమనించమని మనం చేస్తున్నాం. ఏమన్నారు? అవును, పురంధరేశ్వరి ఏం తప్పుపట్టిద్దో ఏంటో నాకు అర్థం కాల. పురంధరేశ్వరి గారు నిన్న ఈ యాక్షన్ ఖండించారు మొన్న, నాకు అర్థం కాల. పురంధరేశ్వరి గారు అసలు ఏం తెలుసు? మన భూభాగంలో మన పోలీసులు వెళ్తే దండయాత్ర ఏంటి? ఆ ఈనాడుకి బుద్ధి లేదు, ఆంధ్రజ్యోతికి బుద్ధి లేదు, పురంధరేశ్వరికి లేదు, అది ఎల్లో మీడియాకే లేదు. దుస్త చతుష్టయం ఏంటి? ఇంకో తయారైంది బీజేపీ నుంచి. బీజేపీ అధ్యక్షులంట చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంట, బీజేపీ అధ్యక్షులంట జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారంట. ఏంది నాకు అర్థం కాదా? మనం చేసిన యాక్షన్, నేను మనం మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనం చేసిన యాక్షన్ 30వ తారీఖు ఉదయం మన పోలీసులు వెళ్ళి మన ప్రాంతాన్ని ఆక్రమించుకొని మన ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ పికెట్లను వెళ్ళిపోమని చెప్పి మన కంచె వేయటం అనేది 100కి 100 పాళ్ళు న్యాయమైనది, ధర్మమైనది, లాజికల్గా కూడా అందరూ మెచ్చుకునేది. ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు అసమర్థత వలన మన భూభాగంలో తెలంగాణ పోలీసులు పికెట్లు పెట్టారు, వాటిని పంపించేశాం, అది మన హక్కు, దీన్ని కాదనే శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు. మనకు వాటా ఉందా లేదా? సగం నాగార్జునసాగర్లో సగం ఉంటే ఆ వాటా మనం తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నా. 66% వాటర్ మంది, 34% వాళ్ళది. ఆ లెక్క ప్రకారం మనం వాటర్ తీసుకుంటాం. మన కాలువలు తాళాలు మన దగ్గర ఉండాలా? మన కాలువలు తేవాలి వాళ్ళ దగ్గర పెట్టి మీరు ప్రవర్తించే తీరేమిటి? దుర్మార్గమైన తీరు కదా అని అడుగుతా ఉన్నా. దానికి ఉమాగారు ఏదో చెప్తున్నాడు, ఇవాళ ఓట్ల కోసం చేశామంట. మీరేం చేశారు? తాళాల దగ్గర పెట్టి దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కోసం చాలా చక్కగా చక్కని ఎత్తుగడతో దాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం, మన ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకున్నాం, స్ట్రాటజికల్ టైంలో చేసుకున్నాం. ఎన్నికల ముందు ఎత్తుకెళ్తున్నారు, కేసీఆర్ని గెలిపిస్తాం మనం, మన వాళ్ళు అయిద్దా? కాంగ్రెస్ గెలిపిడు మన వాళ్ళు అయిద్దా? ఎవడో గెలుస్తాడు, గెలిచేవాడు గెలుస్తాడు. అక్కడ ఎవడో ప్రజాబలం ఉంటే దాని ప్రకారం గెలుస్తారు. నాగార్జునసాగర్లో పోలీస్ యాక్షన్ చేస్తానంట కేసీఆర్ ఓట్లు పెరిగిపోతాయంట. పిచ్చే చేదస్తావా? నాకు అర్థం కాల. సో మన యాక్షన్ దేన్ని ప్రభావితం చేయదు. మన యాక్షన్ ఖచ్చితంగా తెలుగు రాష్ట్ర ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుని కాపాడేటటువంటి యాక్షన్. ఆ యాక్షన్ని ఎవరు కాదనలేరు, కాదన బోరు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయింది, వాళ్ళు ఏమన్నారు? కేఆర్ఎండికి స్వాధీనం చేయండి అని అడుగుతున్నారు. ఇంతకుముందు స్వాధీనం చేయమంటే మనం రెడీ అన్నాం, తెలంగాణ రెడీ అన్నలా. ఇవాళ వాళ్ళు కూడా రెడీ అంటే అది కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్తే వాళ్ళు, మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం వాటర్ కావాల్సి వస్తే. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కాదు మనం అడగాల్సింది, తెలంగాణ ప్రభుత్వాన్ని అడగాల్సి వస్తుంది, పక్క రాష్ట్రాన్ని. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు వాళ్ళకి కావాలని వాళ్ళు తీసుకుంటున్నారు. వాంట్ టు సెపరేట్ ది థింగ్స్. చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిదిద్దే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే మాటలు చూస్తుంటే బాధగా ఉంది. ఇది గమనించాలి. తెలుగుదేశానికి ఈ విషయంలో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాక్షన్ని తెలుగుదేశం సహితం హర్షించవలసిందే. హర్షించకపోతే మీరు ఆంధ్ర ద్రోహులు, మీ ప్రయోజనాలు వేరు అని ప్రజలు నిర్ణయించుకుంటారు. ఓకే, అది చాలామంది, అది పురంధరేశ్వరి కూడా అదే అడిగింది, గత 4 సంవత్సరాలు లేనిదే ఇప్పుడు ఎందుకు వచ్చింది అని. దట్ ఈజ్ వ్యూహం. మేము యాక్షన్కి వెళ్తే సక్సెస్ కావాలి.